Hello friends, last video lo manam SAS programmer roles and responsibilities gurinchi manam nerchukunam. Aithe ee video lo em cheddamo ante first asli CDISC ante enti, SDTM ante enti, ADM ante enti, TLFs ante enti. First ee padalaku ardhalu telusukundam. At the same time ivi ent important role play chestunnayo step by step chuddam. CDISC ante clinical data interchange standard consortium. ఇది ఒక ఫ్రీ ఆర్గనైజేషన్, సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఏ క్లినికల్ ట్రయల్ డేటానైనా ఈ పర్టికులర్ స్టాండర్డ్ ఫార్మెట్లోనే మనం పంపించాలి. ఇమాజిన్ నాకు కంపెనీ ఉంది, ఎక్స్ అనే కంపెనీ, మీకు కంపెనీ ఉంది, వై అనే కంపెనీ. నేను క్లినికల్ ట్రయల్ చేస్తున్నాను, మీరు క్లినికల్ ట్రయల్ చేస్తున్నారు. మీరు ఎఫ్డీఏకి డేటాని సబ్మిట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీరు ఓన్ స్టాండర్డ్ ఫార్మెట్లో, నేను ఒక ఓన్ స్టాండర్డ్ ఫార్మెట్లో పంపించేటప్పుడు ఈ ఒక ఏమంటారు దీన్ని రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ అనేది లేదనమాట. అంటే నాకు నచ్చినట్టుగా స్టాండర్డ్స్ ఫాలో అయ్యి నేను పంపిస్తాను, మీకు నచ్చినట్టుగా మీరు పంపిస్తారు. అలా కాకుండా ఎఫ్డీఏ ఏం చేసిందంటే ఒక స్టాండర్డ్, సో ఒక స్టాండర్డ్ అంటే క్లినికల్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్ కన్సార్టియం అనేది ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైనా ఎఫ్డీఏకి డేటా పంపించాలి అనుకుంటే ఈ CDISC స్టాండర్డ్ ఫార్మెట్లోనే పంపించండి. అంటే నేను ఒక నేమ్ పెట్టడానికి, మీరు ఒక నేమ్ పెట్టడానికి అవ్వదు. సో ఇప్పుడు పేషెంట్ ఐడి ఉందనుకోండి, నేను పిఐడి అన్నాను అనుకోండి, మీరు కూడా పిఐడి అనాలి. ఎందుకంటే మన ఇద్దరము CDISC స్టాండర్డ్ని ఫాలో అవుతున్నాము. అయితే ఈ CDISC అనేది కొన్ని స్టాండర్డ్స్, అందులో రెండు సబ్ కేటగిరీలు ఉన్నాయి మనకి, SDTM అండ్ ADM. క్లినికల్ ట్రయల్లో జరిగే ప్రతి డేటా యాజ్ ఇట్ ఈజ్ మనము ఎఫ్డీఏకి పంపించము. అందులో ఏమవుతుంది అంటే ఫస్ట్ రా డేటా అని ఒకదాన్ని, SDTM ఒకదాన్ని, ADM పంపిస్తాం. రా డేటా అంటే క్లినికల్ ట్రయల్స్లో, క్లినికల్ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఏదైతే డేటా ఉందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈజ్ క్యాప్చర్ చేసి ఎఫ్డీఏకి పంపిస్తాం, దాన్ని రా డేటా అంటాం. రా అంటే ఎటువంటి చేంజ్ చేయని డేటా. SDTM అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పదాలు ఏదైతే ఉన్నాయో, మీరు చెప్పాను కదా నేను స్టాండర్డ్ ఫార్మెట్లో నేను నా వేరియబుల్స్ని పంపించవచ్చు, మీ స్టాండర్డ్ ఫార్మెట్లో మీరు పంపించవచ్చు. అలా పంపించేదానికి SDTM అంటే ఆ రా డేటా మొత్తాన్ని ఒక స్టాండర్డ్ ఫార్మెట్లో పంపించడానికి SDTM అనే ఒక దాన్ని క్రియేట్ చేశారు. సో అందుకే మీరు ఎక్కువ జాబ్ చూసుకున్నట్టుగైతే మార్కెట్లో SDTM ప్రోగ్రామర్స్ అని, ADM ప్రోగ్రామర్స్ కావాలంటారు. SDTM అంటే ఏంటంటే ఈ రా డేటాని ఒక స్టాండర్డ్ ఫార్మెట్లో, సో SDTM ఇంప్లిమెంటేషన్ గైడ్ అని ఒక గైడ్ ఉంటుందండి. ఆ గైడ్ ప్రకారము ఏ డేటా సెట్లో ఏ వేరియబుల్స్ ఉండాలి, ఏ ఫార్మెట్లో ఉండాలి, అవన్నీ డిసైడ్ చేసేది SDTM అన్నమాట. సో మీరు రా డేటా పంపించేటప్పుడు ఏ ఫార్మెట్లో రా డేటా వాళ్ళకి పంపించాలి అనేది SDTM చెప్తుంది అన్నమాట. సో మీరు కలెక్ట్ చేసిన మొత్తం డేటా SDTMలో ఉంటుంది. అలా కాకుండా ADM అనాలిసిస్ డేటా మోడల్, కొన్నిసార్లు మీరు కలెక్ట్ చేసే ప్రతి డేటా అనాలిసిస్కి వాడరు. అప్పుడు మీరేం చేస్తారు, అనాలిసిస్కి ఓన్లీ ఏదైతే టేబుల్స్, లిస్టింగ్స్, ఫిగర్స్ జనరేట్ చేయడానికి వాడతామో ఆ డేటాను మాత్రమే అనాలిసిస్ డేటా సెట్లో పెడతాం. క్లినికల్ ట్రయల్ చేసేటప్పుడు చాలా డేటా వస్తుంది, ఆ చాలా డేటాని మనము యూజ్ చేయము యాజ్ ఇట్ ఈజ్గా. సో అందుకని ఏం చేస్తామంటే ఏవైతే అవసరమో అనాలిసిస్కి, ఏవైతే అవసరమో, ఇప్పుడు ఇమాజిన్ మీరు SDTM డేటా సెట్లో ఒక డొమైన్ తీసుకుంటే, ఎక్స్ అనే ఒక డొమైన్ తీసుకుంటే అందులో 40 వేరియబుల్లు ఉన్నాయనుకోండి, 40 వేరియబుల్, 40 కాలంలో. కానీ అనాలిసిస్కి వచ్చేసరికి ఆ 40 కాలంలు మనం వాడమండి. సో ఓన్లీ ఒక 10 to 15 కాలమ్సే వాడతాము. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 40 కాలముల తాలూకు డేటాని 10 to 15 కాలమ్స్కి మాత్రమే ట్రాన్స్ఫర్, అంటే ఆ పర్టికులర్ డేటాని మాత్రమే ADMస్కి యూజ్ చేస్తాం. ఈ అనాలిసిస్ కోసం ఏదైతే యూజ్ అవుతుందో ఆ డేటాని మాత్రమే ADMలో పెడతాము. ఈ ADM కూడా ఎవరు ఎలా పడితే అలా చేయరండి. దీనికి ADM ఇంప్లిమెంటేషన్ గైడ్ అని ఉంటుంది, వీటికి వర్షన్స్ ఉంటాయి. SDTM ఇంప్లిమెంటేషన్ గైడ్ ఇప్పుడు 3.3 వర్షన్, అండ్ వేరే కమింగ్ టు ది ADM ఇంప్లిమెంటేషన్ గైడ్ 1.1 సో వర్షన్ మనం యూజ్ చేస్తున్నాము. సో ఈ గైడ్స్లో ఓకే ఏముంటుందంటే, సో మీకు ఏ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి, పంపించేటప్పుడు మీకు ఆ రా డేటాను తీసుకొని ఆ డేటాను ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏ ఏ డొమైన్స్ క్రియేట్ చేయాలి, ఏ ఏ లేబుల్స్ ఉండాలి, ఏ ఏ వేరియబుల్స్ ఉండాలి, ఏ ఏ ఫార్మెట్స్ ఉండాలి, ఏ ఏ లెంగ్త్స్ ఉండాలి, అన్నీ ఆ గైడ్లైన్స్లు ఆ డాక్యుమెంట్లో ఉంటాయి. సో SDTMs గురించి మాట్లాడుకునేటప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ పదాలకు అర్థాలు ఏంటంటే, క్లినికల్ SAS ప్రోగ్రామరు ఎప్పుడైనా ఒక డేటాని FDAకి పంపించేటప్పుడు కంపల్సరిగా SDTM ఫార్మెట్లోని పంపించాలి, రా డేటాని, అనాలిసిస్ డేటా సెట్ని ADM మోడల్స్లో పంపించాలి. సో ఇవన్నీ అందులో క్లియర్గా డాక్యుమెంట్ అయి ఉంటాయి.
ఈ ఎస్డిటిఎం యాడమ్ అయిపోయిన తర్వాత టీఎల్ఎఫ్స్ అనేది ఉంటుందన్నమాట. సో టీఎల్ఎఫ్స్ అంటే టేబుల్స్, లిస్టింగ్స్ అండ్ ఫిగర్స్. మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైము, లాస్ట్ వీడియోలో, టేబుల్ అంటే ఏంటి, లిస్టింగ్ అంటే ఏంటి, ఫిగర్స్. ఈ పర్టికులర్ యాడమ్ డేటాని మనం టేబుల్స్, ఫిగర్స్ జనరేషన్ కోసం వాడతామండి. సో ఈ పదాలు చాలా ఇంపార్టెంట్. సిడిస్క్ అనేది స్టాండర్డ్స్ అండి. సిడిస్క్ అనేది ట్రైనింగ్ కాదండి. సిడిస్క్ ఈజ్ ఎ స్టాండర్డ్ ఈ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్, అంటే సిడిస్క్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఎస్డిటిఎం యాడమ్ డేటాని ఎలా క్రియేట్ చేయాలి అనే ఎక్స్ప్లెనేషన్ అనేది సిడిస్క్ వాళ్ళు ప్రపోజ్ చేశారనమాట. అందుకు దీన్ని సిడిస్క్ అంటే క్లినికల్ డేటా ఇంటర్చేంజ్ స్టాండర్డ్ కన్సార్టియం. సో ఆ టీము ఈ ఎస్డిటిఎం డేటా సెట్ని ఎఫ్డిఏకి ఎలా పంపించాలి, యాడమ్ డేటా సెట్స్ని ఎఫ్డిఏకి ఎలా పంపించాలి అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ట్రైనింగ్లో కూడా మీరు ఏం నేర్చుకుంటారంటే ఎస్డిటిఎం డేటా సెట్ క్రియేట్ చేసినప్పుడు ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి, యాడమ్స్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేం రూల్స్ ఫాలో అవ్వాలి అనేది అవర్ మన రెగ్యులర్ ట్రైనింగ్లో మేము అది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందుకు క్లినికల్ శాస్ ప్రోగ్రామర్కి ఈ పదాలు కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఓన్లీ బేస్ అండ్ అడ్వాన్స్ నేర్చుకొని జాబ్కి వెళ్తామంటే రాదండి జాబు. కంపల్సరీగా సిడిఎస్కి, ఎస్డిటిఎం, యాడమ్ నేర్చుకోవాలి. అవి అయిపోయిన తర్వాత టీఎల్ఎఫ్ కూడా నేర్చుకోవాలి. మేము ఇచ్చే ట్రైనింగ్లో మేము ఇవన్నీ కవర్ చేస్తామండి ఇన్ డీటెయిల్గా. సో దట్ మీరు అసలు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. సో ఇదండి. సో జనరల్గా ఏముంది, సిడిస్క్ ఈజ్ అ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ ఎస్టాబ్లిష్ టు స్టాండర్డ్స్ సపోర్ట్ అక్విజిషన్, ఎక్స్చేంజ్, సబ్మిషన్ అండ్ ఆర్కైవ్ ఆఫ్ క్లినికల్ రీసెర్చ్ డేటా అండ్ మెటా డేటా. సో ఈ సిడిస్క్ అనేది ఒక ఆర్గనైజేషన్ కదా, అది ఎస్డిటిఎంని, యాడమ్ని మేనేజ్ చేస్తుంది. ఫస్ట్ ఎస్డిటిఎం క్రియేట్ చేస్తే ఎస్డిటిఎంస్ కూడా ఎఫ్డిఏకి పంపిస్తుంది, ఎస్డిటిఎం నుంచి యాడమ్స్ చేస్తామండి. సో యాడమ్స్ని కూడా ఎఫ్డిఏకి పంపిస్తుంది అండి. ఇది ఒక స్టాండర్డ్. నెక్స్ట్ స్లైడ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది చూసుకోండి, చాలా ఫార్మసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. జిఎస్కే అనేది ఒకటి ఉంది, రోష్ ఉంది, మెర్క్ ఉంది, నోవర్టీస్ ఉంది, ఫైజర్ ఉంది, అబాట్ ఉంది, లిలీ ఉంది. వీళ్ళు ఎవరైనా సరే ఎఫ్డిఏకి డేటా పంపించాలంటే ఎస్డిటిఎం, యాడమ్ స్టాండర్డ్ ఫార్మాట్లోనే ఎఫ్డిఏకి పంపించాలి. ఎఫ్డిఏ ఆ డేటాని బ్యాకెండ్లో స్టోర్ చేస్తుంది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో ఒక డ్రగ్ అప్రూవల్ రావాలన్నా, ఏం రావాలన్నా కంపల్సరిగా మీరు ఎస్డిటిఎం అండ్ యాడమ్ స్టాండర్డ్ ఫార్మాట్, అంటే సిడిస్క్ స్టాండర్డ్స్ను ఫాలో అవుతూ చేస్తే మాత్రమే మీకు ఆ పర్టికులర్ డ్రగ్ అనేది అప్రూవల్కి వెళ్తుందండి. లేకపోతే అప్రూవల్కి వెళ్ళే కాన్సెప్టే లేదు, అది మనకి వర్కౌట్ అవ్వదు. ఐ హోప్ మీకు ఈ కంప్లీట్ ఎస్డిటిఎం అంటే ఏంటి, యాడమ్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరికైతే ఈ పర్టికులర్ డేటా అనేది యూజ్ అవుతుందో వాళ్ళతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఆన్లైన్లో, బట్ స్టిల్ మా సబ్స్క్రైబర్లు వచ్చేసి 45,000 ప్లస్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చి. సో వీడియోస్ చేస్తూనే ఉన్నాను, పీపుల్ వాచ్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. మీరు లైక్, సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. Thank you for watching. Next video lo kaladam.